వైఎస్ఆర్ చేయితే కాదు చేతివాట పథకమని మహిళలను మోసం చేసిన పథకమని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిఎంజే బాబు, కోశాధికారి ఇప్పిలి తిరుమలరావు, ఐటీడీఏ కన్వీనర్ ప్రధాన విజయరాములు ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 3000 పెన్షన్ ఇస్తామని మాట మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారని, ప్రతి ఏటా కుల ధృవీకరణ పత్రం కోసం ఇలా పెట్టడం ఏంటని, ప్రతి ఏటా వారి కుల మారిపోదా ఇలా మహిళలను కరోనా వేళ ఇబ్బంది పెట్టడం ఇదే నా రాజన్న రాజ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారాలు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కారు, చేయూత కార్యక్రమం. ఈ బటన్ నొక్కిన వెంటనే డబ్బులు మహిళలు అకౌంట్లో పడిపోతాయన్నారు. ఇదంతా చేయూత మహిళలకు వంచన కార్యక్రమం. ఇంతవరకు కూడా ఎవరి అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు. ఉదయమే కూడా నేను కొంతమంది మహిళలు అడిగాను, నేను ఏమన్నా నీకు డబ్బులు పడ్డాయా? లేదు బాబు. కొంతమంది అయితే మేము 45 సంవత్సరాలు దాటున్నాము కానీ మాకు జాబితాలో లేదు, తర్వాత చూస్తామా అంటున్నారు. ఇదంతా వంచన కార్యక్రమం. మహిళల్ని నవ్విపెట్టి మాయ చేయడం అనే కార్యక్రమం ఇది. ఇలాగ ఎంతకాలం సాగించగలరు? ఎంతమందిని మీరు మద్దతు చేయగలరు? మీరు ఎన్నో పథకాలని మేము మహిళలకు ఇస్తున్నాము, పేదవారికి ఇస్తున్నాము అని మీరు అనౌన్స్ చేశారు. మీరు అధికారంలో రాకముందు మరి ప్రతి 45 సంవత్సరాలు దాటినా ప్రతి మహిళకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇవ్వలేదే. 3000 రూపాయలు చెప్పించినట్లయితే మరి సంవత్సరానికి 30000, ఈ 5 సంవత్సరాల్లో 180000 ఇవ్వాలి. మరి ఎక్కడ ఇచ్చారా? అందులో కూడా మరి 75000 మాత్రం ఇస్తున్నారు, 150000 దాంట్లో మరి పోతా. ఈ చేతి వాటం చూపిస్తున్నారు.